దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేద శాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం నిచుళాపుర వాసాయ వాసలక్ష్మీ సమేతాయ సుందర జామాత్రే నమః. ఉరయూర్ నిచుళాపురం నాచియార్ కోయిల్ యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. మహిళలు ఆనందంగా ఉన్న చోట దేవతలంతా ప్రసన్నులవుతారట. లింగ వివక్ష మాని మహిళలను గౌరవించాలని చూపిన ఊరు ఉరయూర్. ధర్మవర్మ అనే రాజుకు లక్ష్మీదేవి కుమార్తెగా పుట్టింది. శ్రీరంగనాథుడు అక్కడికి పోయి ఆమెని పరిణయమాడి అందమైన అల్లుడు సుందర జామాత అయ్యాడు. అందుకే ఇది ఉరయూర్. తన పుట్టినరోజుకు శ్రీరంగం నుంచి రంగనాథుణ్ణి ఇప్పటికీ తన వద్దకు పిలిపించుకునే ఘనకీర్తి ఈ అమ్మవారిది కనుక ఈ క్షేత్రాన్ని కోళి అని నాచియార్ కోయిల్ అని అంటారు. లక్ష్మీదేవి తండ్రి ధర్మవర్మ ఋషుల రక్షణ కోసం తన భార్య నిచుళాదేవి ప్రేరణతో ఈ ఊరు అందులో అల్లుడి కోసం ఆలయం నిర్మించడం వల్ల దీన్ని నిచుళాపురి అని కూడా కీర్తిస్తారు. తిరుప్పాణాళ్వార్ అవతరించిన దివ్య దేశం ఇదే. మహిళలకు ఆధిపత్యాన్నిచ్చే స్వామిని శ్రద్ధతో సేవించండి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఏదైనా ఒక విషయాన్ని మనం వినడం కొంత ప్రయోజనం, కానీ విన్నదాన్ని సొంతం చేసుకోగలగడం అనేటటువంటిది ప్రధానమైన అంశం. జ్ఞానానికి సంబంధించిన అంశాలు, అఫ్కోర్స్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనే కొన్ని ఉంటాయనుకోండి, కొన్నింటికి ఉన్నప్పటికీ కూడా తత్వజ్ఞానం దగ్గరికి వచ్చేటప్పటికీ అది ఎవరికీ ప్రొప్రైటరీ రైట్స్ అనేది ఉండవు. ఎవడు కావాలనుకుంటే వాడు దాన్ని సాధించవచ్చును. ఎవడి మటుకి వాడికే దాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. పంచదార తీయగా ఉండును, మైసూర్ పాకు తీయగా ఉండును, గులాబ్ జాము తీయగా ఉండును, లడ్డూ తీయగా ఉండును, ఏమిటి తేడా దీనికి దానికి? ఎప్పుడు తెలుస్తుంది అది?
స్వయం అనుభవించినప్పుడు తెలుసు. స్వయం విందతి, స్వయం ఆత్మని విందతి, కాలేన స్వయం విందతి. ఇది భగవంతుడు చెప్పాడు 4వ అధ్యాయం 38వ శ్లోకంలో భగవద్గీతలో. ఏదైనా ఒకడు చెబితే వచ్చేది కాదు, పుస్తకాల్లో నోట్ చేస్తే వచ్చేది అంతకంటే కాదు. ఇదివరకు కనీసం చెబితే బుర్రలో పెట్టుకోగలిగేటట్టు యోగ్యత ఉండేది. ఇప్పుడు దాని తర్వాత పుస్తకాలు వచ్చాక సగం పోయింది. వేదాన్ని పుస్తకాలు చూసి చదివేవారు కాదండి, కంఠస్థం చేసేవారు. ఆ కంఠస్థం చేసే ప్రాసెస్ ఏం ఆశ్చర్యంగా ఉంటుందో, అది చాలా అద్భుతంగా ఉంటుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, పుస్తకం మీద కాకుండా మస్తకంలోనే దాచాలి అని అనిపించింది. చక్కగా దా లోపల దాన్ని అట్టే పెట్టుకునేవారు. ఇప్పుడు అని పుస్తకాలు వచ్చాక దాని శక్తి కాస్త సగం పోయింది. ఇప్పుడు ఫోన్స్ వచ్చాక మొత్తం పూర్తిగా పోయింది. ఇదివరకు మన ఫోన్ నెంబర్ అయినా మనకి జ్ఞాపకం ఉండేది, ఇప్పుడు మన ఫోన్ నెంబర్ కూడా మనకి జ్ఞాపకం లేదు. ఏదైనా మనకి ఫలించేది ఎప్పుడు కూడా దాన్ని మనం సొంతం చేసుకున్నప్పుడే. అందుకే విషయాన్ని వినండి, ఆస్వాదించండి, ఆస్వాదించిన దాన్ని హాయిగా సొంతం చేసుకోండి. మీరు ఇంట్లో ఉంటారనుకోండి, ఇంటిని సొంతం చేసుకోవడానికి వీల్లేదు, చేసుకున్నా ఉండదు. ఏ ప్రభుత్వం వాడో ఇక్కడ దీన్ని మేము హైవే వేస్తున్నాం, ఇల్లు తీసేస్తున్నాం, మీకు కాంపెన్సేషన్ ఇస్తాను, తీసుకుపోండి అంటే వదిలిపెట్టి పోవాల్సిందే. దాంట్లో సొంతం అనేది ఉండదు. నీ బట్టకు కూడా నీకు సొంతం ఉండదు. దీని మీద మురికి పడితే తీసి పారేయాల్సి వస్తుంది. జ్ఞానానికి సొంతం చేసుకునే అవకాశం ఉన్నది. మా గురువుగారికి అని తెలుసునండి, నీకేమిటి? నేను వల్లించానండి, అది నీకు సొంతమైందా? ఏదైనా నీకు సొంతం కాగలిగితేనే తత్ప్రయోజనాన్ని నీవు ఆస్వాదించగలుగుతావు. ఆ సొంతం కావడం ఎంతవరకు కావాలి? నువ్వు సొంతం చేసుకున్నది నీకు ఎదుట కనిపిస్తున్నంత స్పష్టత ఏర్పడే వరకు నీ లోపల మననం సాగాలి. ఒక వ్యక్తిని ఎదుట నిలబడితే నీకు ఎంత క్లారిటీ ఉంటుందో, నువ్వు విన్న విషయాన్ని, నువ్వు తెలుసుకున్న విషయాన్ని, నీకు హితకరమైనటువంటి విషయాన్ని, తత్వ విషయాన్ని నువ్వు ఎదుట సాక్షాత్కరించుకుంటున్నంత స్పష్టంగా చూడగలిగే స్థితి నీలో ఏర్పడాలి. అంతవరకు దాన్ని అభ్యసించాలి, ఆ అభ్యాసం చేసేదాన్ని ఆచరించాలి. దీనికి ప్రత్యక్ష సమానాకారము అని అంటారు. దీన్ని ప్రత్యక్ష సమానాకారము లేదా అపరోక్ష సాక్షాత్కారము అని అంటారు అన్నమాట. అంటే అది నీకు నిజంగా అది ప్రత్యక్షం కాదు, కానీ ప్రత్యక్షమా అన్నంత క్లారిటీ ఉంటుందన్నమాట. చూడండి, భావనలో కూర్చున్న వాడికి ఆ భావనలో సాగేటటువంటి వస్తువు లేకపోతే వ్యక్తి ఎదురుకుండా ఉన్నట్టు, వాడితో తను మాట్లాడుతున్నట్టు, ఎదురుగా ఉండేవాడితో ఎట్లా చేస్తాడు అట్లా చేసేస్తాడండి వీడు. భావన అంత తీవ్రంగా ఉంటుందన్నమాట. ఆ తీవ్రమైనటువంటి భావనలోకి అయిన విషయానికే అపరోక్ష సాక్షాత్కారం అంటారు, ప్రత్యక్ష సమాన ఆకారము అని అంటారు అన్నమాట. యోగ సంసిద్ధి అంటారు దీన్ని. అది ఎప్పుడు ఏర్పడుతుంది? వీడికి చేసేటటువంటి కర్మ అనుష్ఠానం చేత. తను చేసే పని ఎందు నిష్ట కావాలి, విన్న విషయం ఎందు నిష్ట కావాలి. అది వీడికి ప్రయత్నం చేయకుండానే సాగిపోయేటట్టు అవ్వాలండి. ఏమంటాం దాన్ని? అన్ఇంటెన్షనల్ రెస్పాన్సెస్, రియాక్షన్స్. ఇంటెన్షనల్ రెస్పాన్సెస్ కొని ఉంటాయి మన బాడీలో. ఏదో ఇక్కడ దోమ కుట్టింది, నువ్వు చూసావు, ఓకే దోమని నేను ఇప్పుడు తరమాలి అని అనుకుని నీ చేతిని పంపించి దోమ తరమిస్తావు. నువ్వు రోడ్డు మీద నడుస్తుండేటప్పుడు మరొక టైంలోనో గాలి వేసింది అనుకోండి, గాలి వేయగా నీ కళ్ళు ఏం చేస్తాయి? తక్కువలా రెప్పలు వేస్తాయి,
గాలి తీవ్రతని బట్టి ఒకసారి రెండుసార్లు అలా లేకపోతే అలా మూసేసుకున్నాం. నువ్వు చెప్పావా, గాలి వచ్చుచున్నది, వేగము పెరుగుచున్నది, లోపలికి తగిలితే నెప్పొట్టును, దుమ్ము పడును, కనుక రెప్పలారా క్రమముగా వాలుడు అని చెప్తున్నా. అసంకల్పిత ప్రతీకార చర్య, దిస్ ఈజ్ అన్ఇంటెన్షనల్ రియాక్షన్స్, రైట్? ఇది నీకు సహజంగానే జరుగుతుంటాయి దేహంలో ఎన్నో రకాలు. ఇప్పుడు నువ్వు గాలి పీలుస్తున్నావు, ఎవడు చెప్పాడు? నువ్వు చెప్పావా? ఎవరు చెప్పారని? నీకు ఆయాసం వస్తే ఆటోమేటిక్గా నువ్వే చేస్తావు పనిని, ఎవరు చెప్పక్కర్లేదు నీకు. అంటే నీకు ఆ పని చేయడంలో నీ యొక్క సంకల్పం కూడా లేకుండానే ఎట్లా జరుగుతాయో అట్లా జరగాలి. గవకని ఎక్కడైనా వీపు మీద ఏదో మండింది అనుకోండి, నీకు తెలియకుండా నీ చేయి వెళ్ళిపోతుంది. ఎంత ఎత్తు వెళ్ళాలి, ఎంత పక్కకి జరగాలి, ఎంత కిందకి దిగాలి, ఎక్కడ తాకాలి, ఎవడని చెప్పాలా ఏంటి? ఇది అసంకల్పిత ప్రతీకార చర్య. అలా సాగాలి ఏదైనప్పటి. ఇది బాగా పనిచేసేవాడికి అలవాటు అవుతుందండి. ఇప్పుడు మనకు నీరసం లేకుండా టక్కమని కూర్చోవాలనుకుని కూర్చోం, కూర్చుండిపోతాం అంతే. మనకు తెలియకుండా అని ఎలా జారపడిపోతుంటాం, తెలియకుండా చేయి పెడుతుంటాం ఆ అంటూ ఉంటాం మనం. ఇవన్నీ సంకల్పితాలు కాదు, ఇవి అసంకల్పితాలుగా సాగుతుంటాయి. ఇలా అనుకున్నాం అనుకోండి, ఇది సంకల్పితం కాదు, ఇది అసంకల్పితం. కొంతమంది డాక్టర్స్ ఉంటారండి, డాక్టర్ ఇక్కడ కూర్చుంటాడు కుర్చీలో, పేషెంట్ ఆదల కూర్చుంటాడు. సరే, డాక్టర్ పేషెంట్ తోటి మాట్లాడుతుంటాడు, వాడికి కావాల్సింది ఏదో చూస్తాడు, వాడి యొక్క కేసు అంతా వింటాడు, బలాన బలం టెస్ట్ రాయించుకురా అని ఇస్తాడు, వాడు స్లిప్ ఇస్తాడు, వాడిని పంపిస్తాడు బయటికి. వాడు వెళ్ళగానే పక్కన ఉండేటువంటి ఈ బేసిన్ ఉంటుంది, వాష్ బేసిన్, దాంట్లో చేయి కడుక్కుంటాడు, మళ్ళీ తుడి చేసుకుంటాడు. పేషెంట్ని ముట్టుకుంటే ఆ తర్వాత వీడు చేయి కడుక్కుని మళ్ళీ శుద్ధి చేసుకుని మళ్ళీ నెక్స్ట్ పేషెంట్కి మడి. డాక్టర్స్ కూడా అదొక మడి ఉంటుందన్నమాట. ఇప్పుడు మన సంప్రదాయంలో మడి గురించి చెప్తుంటారు వాళ్ళు. ఏదైనా ఒక వండిన పాత్రని ముట్టుకుంటే వెంటనే చేయి కడుక్కోవాలి, నోటి తాకితే చేయి కడుక్కోవాలి, కంటిని తాకితే చేయి కడుక్కోవాలి, చెవిని తాకితే చేయి కడుక్కోవాలి, ఏదైనా ఒక సర్ఫేస్ని ముట్టుకుంటే చేయి కడుక్కోవాలి. కోవిడ్ వచ్చినప్పుడు చూడండి, ఇవన్నీ రూల్స్ కింద చెప్పారండి. రూల్స్ కింద చెప్పారు, ఎంతమంది చేశారో కాదు, కానీ ఇదివరకు రోజుల్లో ఆచారం కలిగినటువంటి వాళ్ళు మడి అనే పేరుతోటి ఇన్ని పనులు చేసేవాళ్ళు. ఎవరినైనా తాకుతున్నాను అనుకుంటే వాడు వీడి స్నానం చేసి వచ్చేవాడు, మళ్ళీ తాకితే స్నానం చేసి వచ్చేవాడు. ఎవరిని తాకడానికి కూడా ఇష్టపడేవాడు కాదు. కోవిడ్ ఇచ్చిన రోజులు అలా ఉన్నారనుకోండి, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మామూలు అయిపోయాయి. మళ్ళీ ఇంకో కొత్త కోవిడ్ వస్తే మళ్ళీ మాస్కులు పెట్టి తిరగడం ప్రారంభించారు. కానీ బట్ మనుషులు అలాగే తయారైపోయారు. మళ్ళీ ఎవరినైనా ముట్టుకోవాలంటే భయం వేసేది, తన చేతితోటి తను ముట్టుకోవాలంటే భయం వేసేది, తన చేతితోటి తన కంటిని ముట్టుకోవాలంటే, తన చేతితోటి తన నోటిని ముట్టుకోవాలంటే, ముక్కును ముట్టుకోవాలంటే, చెవిని ముట్టుకోవాలంటే, డోంట్ టచ్, కీప్ ఆల్వేస్ వాషింగ్ యువర్ హ్యాండ్స్ చెప్పేవారు కదా మనకి. ఎప్పుడు చేతులు కడుక్కుంటూ ఉండండి, కళ్ళని తాకండి, నోటిని తాకండి, శరీరాన్ని ఎప్పుడు చేతులను దూరంగా పెట్టుకోండి. పల్లెటూర్లు అంటేనే బలగం, పల్లె వార్తలు అంటేనే మన ఇస్మార్ట్ న్యూస్. పొద్దుగాల 9 గంటంగా ఈ టీవీ 9 లా. అసత్యాలు లేవు, అర్ధసత్యాలు అసలే లేవు, ఇక్కడ అన్ని ఫుల్ అండ్ ఫైనలే. బ్రేకింగ్స్ అన్ని ఫుల్ లెంగ్త్ ట్రాక్ చేద్దాం.
ఫైనల్ గా ఏం జరగబోతుందో అనలైజ్ చేద్దాం. టీవీ 9 మరో స్క్రీన్ మ్యాజిక్ ఫుల్ అండ్ ఫైనల్ ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు మీ టీవీ 9 లో. మీరు ఎప్పుడైనా ప్రాచీన ఆలయాల దగ్గరికి వెళ్ళి చూడండి, అక్కడ దేవుడి దగ్గర పూజ చేసేవాడు ఆయన ఉంటాడు. ఆయన పాత్రలోంచి తీర్థాలు తీసి ఇవి చేసి మాలలు ఇలా అన్నీ ఆయన ఇస్తుంటాడు. పక్కన పరిచారకుడు ఒకడు ఉంటాడు, వీరికి కావాల్సిన ద్రవ్యాలను అందించేవాడు. వాడు చేతికి ఇలా పెట్టుకుంటాడు, వాడు చెయ్యి ఎక్కడ తాకడానికి వీల్లేదు. ఏ వస్తువు అవసరమైతే అప్పుడు ఆ వస్తువుని తీసి ఇవ్వాలి, లేదు తర్వాత వెంటనే చేతులు ఇలా పెట్టుకుంటాడు. ఈ చేతులతోటి దేని తన శరీరాల్లో భాగాలు తాకడానికి వీల్లేదు, ఇతర వస్తువులను తాకడానికి వీల్లేదు. ఆ వస్తువుని మాత్రమే అవసరమైనప్పుడు తాసి ఇవ్వాలి, వెంటనే చేకడుకోవాలి, మళ్ళీ శుద్ధి చేసుకుని మళ్ళీ ఉండాలి. ఇలాగే ఉంటారు, అలవాటు. ఇది ఎంత అలవాటు కావాలంటే వీడికి తెలియకుండానే కంటిరెప్ప వాలినట్టుగా ఎక్కడైనా దోమ కుడితే టక్కమని చేయి నీకు ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళిపోయినట్లుగా అలా అలవాటు కావాలి. అంత తీవ్రమైనటువంటి అలవాటు కావాలండి. దాని పేరు కృష్ణుడు పెట్టాడు 38వ శ్లోకంలో, యోగ సంసిద్ధి అని పేరు పెట్టాడు దాన్ని. తత్ స్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మని విందతి. పవిత్రమైనటువంటి విషయాలని, తత్వజ్ఞానాన్ని, ఆత్మ విషయకమైనటువంటి జ్ఞానాన్ని నువ్వు శ్రవణం చేసినప్పుడు, దాన్ని మననం చేసి లోపల నువ్వు స్థిరపరచుకుంటే అంతకంటే వేరే శక్తి అంటూ మరొకటి ఏం లేదా, దానికే మనవాళ్ళు విల్ పవర్ అని పేరు పెట్టారు. విల్ పవర్. ఈ విల్ పవర్ కలిగిన వాడు తన చూపుతోటి వస్తువుని లేపుతాడు, తన చూపుతోటి వస్తువుని కదుపుతాడు. చూపుతోటి ప్రసరణ చేసేది జ్ఞానము, దానికి ఉండే శక్తి అపరిమితము, దాని ప్రభావము మాటలకి అందనిది, వాంగ్ మానస అతీతము జ్ఞానం. అది నీకు ఎలా తెలుస్తుందయ్యా? ఎవడో చెప్తే, ఎక్కడో పుస్తకంలో రాసి పెడితే, చదివితే తెలిసేది కాదు. అయ్ తత్ స్వయం నీ అంతటి నీకు తెలియాలి. నువ్వు అభ్యాసం చేస్తే నీకు తెలుస్తుంది, చేయకుండా మాటలు వింటేను చూస్తే నేను తెలుస్తుందండి. ఇప్పుడు మనం సర్కస్ చూస్తాం కదా, వాడు సర్కస్లో ఇక్కడి నుంచి ఇలాగా స్ప్రింగ్ మీద రయ్యమని పైకి ఎగిరి అలా తిరిగి మళ్ళీ తక్కువ నిలబడి అంటాడు, వెళ్ళిపోతాడు. మనం నిలబడి పడిపోయి కాలు విరక్కొట్టుకుంటూ ఉంటాడు. వాడు అంతలా ఎగరగలిగాడు, ఎగిరి మళ్ళీ దాని మీద నిలబడగలిగాడు. అలాగే హౌ? ఇప్పుడు నేల మీద నిలబడి ఎగరడం అంటే పని అనుకోవచ్చు, మధ్యలో 10 అడుగులు ఎత్తి మీద తాడు కట్టి తాడు మించి అంతెత్తెగిరి మళ్ళీ తాడు మీద దిగుతాడు, వాడు దాని మీద నిలబడతాడు. ఇస్ ఇట్ పాసిబుల్? పాసిబుల్. ఎప్పుడు? స్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మని విందతి. వాడు స్వయంగా అభ్యాసం చేశాడు. నువ్వు అభ్యాసం చేస్తుంటే కూర్చుంటే విడికి రాదు. నువ్వు పెన్ను పుచ్చుకుని నువ్వు రాస్తున్నావు అనుకోండి అక్షరాలని, దిద్దుతున్నావు అనుకో, నువ్వు దిద్దితే నాకు వస్తాయి అక్షరాలు అందంగా. నువ్వు తింటుండే నాకు ఆ కడుపు నుండేది కాదు కదా. ఎవడిది వాడే చెయ్యాలి, ఎవడి పని వాడే చెయ్యాలి, ఎవడి అనుభవాన్ని వాడే పొందాలి. మిగతా వాళ్ళు చెబితే వినేది నీకు తెలుసుకోవడానికి పనికొస్తుంది, ఫలితాన్ని ఇవ్వడానికి పనికిరాదు. అది మా గురువుగారు చెప్పారండి, మేము వినేసామండి, మాకు తెలిసిపోయిందండి. తెలిసిపోయిందంతే, నీకు అది ఫలితాన్ని చూపించేది కాదు. ఇప్పుడు కొంతమంది మహానుభావులు భగవంతుడిని చూస్తూ పరవశించి ఎన్నో సేవలు చేశారు, నువ్వు కూడా సేవలు చేస్తున్నావు, కానీ నీకు ఆ పారవశ్యం కలుగుతుందా? ఎందుకని కలగట్లేదు అంటే నువ్వు దాన్ని సొంతం చేసుకోలేదు. మనం పిల్లవాడికి చేస్తుంటే తెలియని ఒక అవ్యక్తమైనటువంటి అనుభూతి ఏర్పడుతుంది. మన పిశువుకి చేస్తే, మనకి దేవుడు చేస్తే ఎందుకు నీకు అనుభూతి ఏర్పడలే? శిశువుకి చేస్తుంటే అమ్మో వీడికి చెయ్యి కందుతుందేమో, అమ్మో వీడికి ముఖం కందుతుందేమో,
యువుడికి ఏదైనా దెబ్బ చేస్తుందేమో, ఇన్ని ఆలోచించి నువ్వు అక్కడ చేసేటువంటి ఆ పనులు చేస్తావే, నాది అని అనుకోవడం చేత నువ్వు నీ కోసం ఆత్మ కోసం చేసేటటువంటి పనిని, దైవం కోసం చేసే పనిని కనుక నువ్వు అలా అనుకోగలిగితే నీకు అది వెంటనే ఫలిస్తుంది. అనుకోగలిగితే ఫలిస్తుంది అది. అందుకోసమనే ఈ కర్మాచరణం అనేటటువంటిది చదివితేను చెబితేను వింటేను వచ్చేది కాదయా, తత్స్వయం యోగ సంసిద్ధ, వాడు ఆచరించాలి, వాడు అనుభవాన్ని సంపాదించాలి. నీ పక్కన కూర్చుని నువ్వు కారు నడిపిస్తుంటే, ఓహో వీడి చక్రాన్ని ఇలా ఇలా తిప్పుతున్నాడు, ఆ యాక్సిలేటర్ని ఇట్లా ఇట్లా తొక్కుతున్నాడు, బ్రేకును అట్లా అట్లా తొక్కుతున్నాడు, దీన్ని ఇట్లా ఇట్లా తిప్పుతున్నాడు కనుక చూసి, ఆ నేను కూడా నడుపుతానంటే నువ్వు నడిపడానికి కూర్చున్నావు అనుకో, నడవచ్చు కారు, ఎక్కడికి నడుస్తుంది, నువ్వెక్కడుంటావు అనే తర్వాత పైలోకాల్లో తెలుస్తుంది అన్నమాట. నువ్వు సాధన చేసి నువ్వు అభ్యాసం చేస్తేనే నీకు వస్తుంది తప్ప, మరొకడు చెబితే మరొకడు చేస్తే నీకు ఏదీ రాదు. లౌకికంగా ఉండేవే నీకు రావంటుంటే జ్ఞానపరమైన ఆత్మతత్వ సంబంధమైన విషయాలు నీకు ఎట్లా వస్తాయా? రానే రావు. ఎంతకాలం చేయాలి? కాలేనా. దానికి ఇంత ఏదో మామూలు చూడండి, మన వాళ్ళు ఏదో ఈ కోర్సు, ఇది 1 డే కోర్స్, ఇది 3 డే కోర్స్, ఇది 5 డే కోర్స్, ఇది 10 డేస్ కోర్స్, ఇది 6 మంత్స్ కోర్స్, ఇది 5 ఇయర్స్ కోర్స్. నో టైం లిమిటేషన్స్. నువ్వు చేసే సాధన తీవ్రతని బట్టి ఉంటుంది. మహానుభావులు ఏంటంటే ఋషులు కొందరు 1000 సంవత్సరాలు తపస్సులు చేశారు. రామచంద్రుడు అరణ్యవాసం చేయడానికి దండకారణ్యంలోకి ప్రవేశిస్తే 1000 సంవత్సరాలు తపస్సు చేసినటువంటి మహనీయులందరూ కూడా ఉన్నారు. అక్కడ రాముని చూసి పరవశించారు వారు. కానీ ఇంకా అప్పటికి వాళ్ళకి అదేం ఫలితం రాలా. రాముని చూశాక అప్పుడు ఇది ఫలితం అని వాళ్ళకి అనిపించింది 1000 సంవత్సరాల తర్వాత. ప్రహ్లాదుడు ఏ తపస్సు చేయలా, కానీ ఆయనకి అంతటా దైవ సాక్షాత్కారం కలిగింది. ఆయనకి వాళ్ళ నాన్నకి 1000 సంవత్సరాలు చేసినా కలగలేదు, వాళ్ళ తండ్రి గారికి. అతనికి అంత ప్రభావవంతంగా కలిగింది కనుక నిప్పులో తీసుకెళ్ళి వేసేసిన ఆ జ్ఞానం ముందర నిప్పులు కూడా చల్లబడ్డాయి. నిప్పు కంటే కూడా పవిత్రమైనటువంటిది అన్నమాట అతనికి కలిగినటువంటి జ్ఞానం. అందుకే జ్ఞానంతో సాటి అనేది మరొకటి లేదు అని చెప్పాడు కృష్ణుడు. ధ్రువుడు తపస్సు చేశాడు, 6 నెలలు చేశాడని చెప్పి, కానీ 6 నెలల తపస్సులో ఉండే తీవ్రత మనకి భాగవతం వర్ణిస్తుంది. 1 నెల రోజులు 1 పూట తింటూ చేశాడు, మరొక 15 రోజులు అది కూడా మానేశాడు, నీళ్లు తాగాడు, కొంతకాలం గాలి, కొంతకాలం నిలబడి, కొంతకాలం ఒంటి కాలు మీద నిలబడి, చివరికి 6వ నెల వచ్చేటప్పటికి గాలి కూడా కుంభకం చేసి స్టాప్ చేసేసి అలా ఉండిపోయాడు అంతే ఆయన. దాంతో మొత్తం దేవతలంతా కూడా కదిలిపోయి భగవంతుని ప్రార్థన చేసి రావయ్యా వెంటనే తీసుకొచ్చారు. 6 నెలలు అతనికి అంతకాలం పట్టింది, వీళ్ళకి 1000 సంవత్సరాలు పట్టింది రాముడి కాలంలో. ఇది కాలేనా. నువ్వు చేసేటటువంటి ఆచరణ తీవ్రతని బట్టి, వెనకాతలను జోడించే విశ్వాసపు తీవ్రతని బట్టి రెండు ఉంటాయండి. నువ్వు చేసే పని ఎంతవరకు పెర్ఫెక్ట్, వెనకాతలను దాని ఎందుంచిన విశ్వాసం ఎంతవరకు పెర్ఫెక్ట్, ఇవి రెండు కలిస్తే ఇప్పుడు యోగ సంసిద్ధ. అప్పుడు నువ్వు చేసే కార్యపు యొక్క విజయాన్ని సాధించగలిగిన వాడివి కాగలుగుతావు, నిష్ట కలిగిన వాడు అవుతావు. ఇది చెప్పాం కదా. అప్పుడు నీకు ఎలా ఉంటుందంటే, నువ్వు పేషెంట్ ముట్టుకోకపోయినా టక్మని చేయగడుక్కునే అలవాటు అయినంత స్పష్టత ఏర్పడుతుంది నీ ఆచ. నువ్వు ఇన్స్ట్రక్షన్ చేయక్కర్లే, నేను ఇలా ఉండవలను అలా ఉండవలను అవసరం లేదు, నువ్వు అలానే ఉంటావు అంతే. మిగతా వాళ్ళు నేను పిచ్చోడు అనుకోవచ్చు, వెర్రోడు అనుకోవచ్చు, బట్ దాట్స్ ఓకే, యూ నెవర్ కేర్ ఫర్ దాట్. ఆ స్థితి నీలో ఏర్పడుతుంది. తత్స్వయం యోగ సంసిద్ధ కాలేన
ఆత్మని విందతి, నీ అంతటి నీకే అనుభవానికి వస్తుంది, నువ్వెవరు చెప్పాల్సిన అవసరం లేని స్థితి ఏర్పడుతుందయా. కనుక అర్జున, ఈ రకమైనటువంటి జ్ఞానం అవసరము. జ్ఞానానికి ఏర్పడవలసినటువంటి పాకదశ అది సుమా అంటూ అతని జ్ఞానాన్ని గురించి కృష్ణుడు, ఏ జ్ఞానం, ఆచరించే ఆచరణకి తోడ్పడవలసినటువంటి జ్ఞానపు తీవ్రతని గురించి ఆయన వివరించాడు. అది జ్ఞానం కలగాల్సింది. మామూలుగా మిగతా ఉండేటువంటి తెలివితేటలన్నీ కాదండి. ఇది 38వ శ్లోకంలో కృష్ణుడు అర్జునుడికి వివరిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు. జై శ్రీమన్నారాయణ.